ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుత ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎందుకు అంటే అది ఏంటి అంటే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆయన చెప్పుకునే అమరావతిలో కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చోటు కానివ్వండి, ఎక్కడా కూడా ఆయనకి ఏపీలో ఒక సొంత ఇల్లు లేదు అనేది ఆయనే బహిరంగంగా చెప్పిన అంశం. అంటే ఆయనకు సొంత నివాసం ఏదైనా ఉంది అంటే హైదరాబాద్లోనే, ఆయన గతంలో సీఎం అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఆయన సొంత ఇంటిని మొత్తం నిర్మించుకోవడం, రీమోడలింగ్ చేయించుకోవడం ఇదంతా కూడా చేశారు. అయితే తాజాగా ఇప్పుడు రాజధాని ప్రాంతంలో సుమారు 55,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 1251 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సిఆర్డిఏ చట్టం ప్రకారం 2,600 ఎకరాలు 5% అంటే 5% వెనకబడిన పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కేటాయించాలి చట్టం ప్రకారం. ఈ నేపథ్యంలోనే చట్టానికి లోబడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,251 ఎకరాలను కేటాయించింది. అయితే రాజధాని భూములను పట్టాలుగా పంచుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల నేపథ్యంలోనే జగన్ సర్కారు చంద్రబాబు గారికి అలాగే లోకేష్ గారికి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని సెటైల్. అవి ఏంటి అంటే, ప్రతి ఒక్కరు సొంతిల్లు ఉండాలి అని చెప్పి ఒక కలలు కంటారు. చంద్రబాబు గారికి కనీసం ఒక వాచీ లేదు, ఒక ఉంగరం లేదు అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు గనక అమరావతిలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే గనక ఆ దరఖాస్తుని వాలంటీర్కి ఇచ్చి తల్లి మీ తండ్రి కొడుకులు ఇద్దరు అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అర్హులో లేదంటే అనర్హులో పరిశీలించిన తర్వాత ఒక సెంటు స్థలం అయితే ఇస్తాము అని చెప్పి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక సెటైర్ వేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అవుతుంది. అంటే అమరావతిలోకి రాజధానిలోకి అంటే అమరావతిలోకి అలాగే రాజధానిలోకి పేదలు, దళితులు, ముస్లింలు, బీసీలు ఎవరూ కాలు పెట్టేందుకు వీల్లేదు అన్నట్లుగా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆర్కే మండిపడుతూ అమరావతిలోని భూములను పెద్ద కంపెనీలకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందామనే చంద్రబాబు ఆలోచనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్ట వేశారు. రాజధానిలో గొప్ప వారు మాత్రమే ఉండాలి, పేదవాడు ఉండకూడదు అని చంద్రబాబు గారిని ఆర్కే గారు ఒక ప్రశ్న కూడా సంధించారు. దీని మీద మరి ఆయన ఏం సమాధానం చెప్తారు, అలాగే ఇంటి కోసం దరఖాస్తు చేసుకోండి అని వేసిన సెటైర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది ఏంటనేది చూడాలి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.